ब्रह्मंगारी मठं पीठाधिपति पदवी की अन्नी अर्हतलु कलिगिन व्यक्ति दिवंगत वीरभोग वसंत वेंकटेश्वर स्वामी मोदटि भार्य संतानंलो ज्येष्ठ कुमारुडैन वेंकटाद्रि अनि विश्वधर्म परिरक्षण निवेदिक अध्यक्षुडु शिवस्वामी पेर्कोन्नारु। कडप जिल्ला ब्रह्मंगारी मठं पीठाधिपति नियमक विषयंलो गत कोंतकालंगा विवादालतो अट्टुडिकिपोयिंदि। इक्कड दिवंगत पीठाधिपति वीरभोग वसंत वेंकटेश्वर स्वामी मोदटि भार्य कुमारुडु वेंकटाद्रि रेंडो भार्य मारुति महालक्ष्मम्म मध्य पीठाधिपति विषयंलो वैरं तारस्थायिकि चेरिंदि। दीनिलो कंदि मल्लयपल्लि ग्रामस्तुलनि अनेक धार्मिक संस्थलनि कुल संघालनु पीठाधिपतुलतोनु मंत्रुलु देवदाय शाखतो चर्चिंचारु। अंतर निर्णयालु परिगणनलोकि तीसुकुनि प्रभुत्वं दृष्टिकि निवेदिस्तामनि शिवस्वामि तेलिपारु। अनंतरं मीडियातो मात्लाडुतू मठं पीठाधिपति नियमकं विषयंलो अनेक वादनलु विवादालु जरिगायन्नारु। मठं गौरव मर्यादलु कापाडेंदुकु अंदरं वच्चामन्नारु। 2014व संवत्सरंलो कंदि मल्लयपल्लि पुर संस्थान प्रजल समक्षंलो वेंकटाद्रिकि वीरभोग वसंत वेंकटेश्वर स्वामि वीलुनामा रासारन्नारु। ఈ వీలునామ తప్ప ఏవి చెల్లవన్నారు। మఠానికి తల్లి స్థానంలో ఉన్న మారుతి మహాలక్ష్మమ్మ దిగజారిపోయి అనేక అవినితి అక్రమాలతో భ్రష్టు పట్టించి మర్యాదలు మంటగలిపిందన్నారు। ఇది ఎట్లా కుదురుతుందండి మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పి నేను అడిగాను। ఆ తర్వాత అనేక కారణాల వల్ల ఆస్తుల అమ్మకాన్ని ఆపేశారు। మా పీఠాధిపతిని కలిసి వెళ్ళాం ఒక విండికి రిటైర్ శిరసం ఎందుకండి స్వామి అన్నారు। మీరు మంచి పని చేస్తారు కాబట్టి మేము సత్కరిస్తున్నాం సత్కరించాం। అక్కడ విమర్శ చేసింది మేమే మంచి పని చేసి సత్కరించింది మేమే కాబట్టి మా పీఠాధిపతులకి ధర్మం ఉంటుంది న్యాయం ఉంటుంది చట్టాన్ని గౌరవించుకుంటాం ప్రతి వ్యక్తి ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటాం సమాజానికి అందజేస్తాం। ఇది మఠపీఠ ఆశ్రమాదుల పరిసర విషయం। ఇప్పుడు మా మఠాల పీఠాలు ఉన్నాయండి అక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి। పనిచేసే వర్కర్లతో కానివ్వండి అక్కడ పనిచేసే మేనేజర్తో కానివ్వండి ఏదో జరుగుతుంది చాలా జాగ్రత్తగా సున్నితంగా చెప్పి వాళ్ళని నేర్పిస్తూ ముందుకు సాగుతామండి। ప్రతిరోజు కూడా బడేనండి ప్రతిరోజు చదువుకోవడమే ప్రతిరోజు బడే ఎందుకంటే మానవ సమాజమే పొల్యూషన్ అయిపోయి ఉందండి। ఈ పొల్యూషన్ అనే దాని విషయంలో చాలా జాగ్రత్తగా వాళ్ళు మెలగవలసి వస్తుంది। మేము మఠ గౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేశాం కానీ మఠ గౌరవాన్ని తగ్గించే విధంగా మేము ఎక్కడా చేయలేదు। అలాగే ప్రభుత్వ ప్రకారంగా మంచిననే ప్రభుత్వం తీసుకోవాలని మా సందేశాన్ని మా యొక్క నివేదికను ప్రభుత్వానికి అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ మా నిర్ణయమే తుది నిర్ణయం చెప్పట్లేదు। చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది। ధర్మ ప్రకారం శాస్త్రాల విషయాన్ని మేము సేకరించుకుని ఇక్కడ ప్రజల మనోభావాల విషయాన్ని సేకరించుకుని ప్రభుత్వానికి అందజేసే బాధ్యత మాత్రం మేము కలగజేసుకున్నామని చెప్పేసి మీడియా మిత్రులందరూ కూడా తెలియపరుస్తున్నాం। జరగబోతుందండి ఇప్పుడు ఫిర్యాదు చేసేసి వెళ్తామండి। విశ్వధర్మ పరిశీలన మీద ఒక ఫిర్యాదు వారికి అందజేస్తే ఇక్కడి నుంచి మేము బయలుదేరుతాం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా మీడియాకి ఇస్తామన్నట్టు సమాచారం లేదండి ఇదేం స్వామి అంత విషయాన్ని నిగూఢంగా ఫిర్యాదు చేయాలి కానీ ఈ విధంగా బహిర్గతం చేయడం వల్ల ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తించి రేపొద్దున శాంతి భద్రతలకు కానీ ఏదైనా విఘాతం కలుగుతుంది కదా చెప్పేదనండి। నా భార్య మీద చెయ్యి కూడా రోడ్డు మీద వేయకూడదు సార్ నా ఇంట్లోనే గదిలో వేసుకోవాలి రోడ్డు మీద చేస్తే విచారం కింద వస్తుందని ఎవరో తెలియదు కదా చూసే దృక్కోణంలో ఉన్న తేడా కాబట్టి ప్రక్షాళన ఒకేసారి జరగనివ్వండి ప్రక్షాళన ఒకేసారి జరగనివ్వండి ఒక మంచి మఠాన్ని బ్రహ్మంగారి ప్రజలకి భక్తులకి అందజేసే అవకాశాన్ని మీరు మేము కలగజేసి అందజేద్దామండి మొత్తం లోపల చెడు మొత్తం తీసేద్దామండి। ఇప్పుడు లోపల క్యాన్సర్ ఉందండి క్యాన్సర్ని తీసేయకుండా కొంచెం తీసేస్తే కుదురుద్దండి మొత్తం తీసేయాల్సిందండి ఆ మొత్తం తీసినప్పుడు అతను కొన్నాళ్ళు కొంతకాలం బతుకుతాడు మంచి ఆరోగ్యవంతుడిగా మారతాడండి। కాబట్టి మేము పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా చక్కగా సహకరించారు మాకు చాలా చక్కగా సహకరించారు వారికి మేము సహకరించుకొచ్చాం। ఇప్పుడు మా విశ్వధర్మ పరిశీలన తరఫున మేము ఒక వారికి కంప్లైంట్ ఒకటి రాసి వారికి ఖచ్చితంగా అందజేసి మేము వెళ్తామండి। స్వామి మరణం పట్ల ప్రయాణ వాళ్ళ కుమారులే ఇంతవరకు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు మీరు ఏ ఆధారాలతో ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఇది పీఠాధిపతులు మఠం విషయంలో అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నారు సమస్య మొదలవక ముందే వాళ్ళు ఎంటర్ అయ్యారనేది ఆ ఆరోపిస్తుంది। మేము సుమారుగా వారం నుంచి 10 రోజులు గొడవ టీవీలు అన్ని తర్వాత మేము ఎంటర్ అయ్యామండి కావండి మీకు తెలుసు కదండి అడగాలని అడుగుతున్నారు కావండి మీకు తెలియదా సోదర చెప్పు సోదర మీకు తెలియదా సార్ కొత్త పబ్లిసిటీ ఏంటండి? ఇప్పుడు శైవ క్షేత్రం అంటే కోటి లింగాలు ప్రతిష్ఠితమైన క్షేత్రం అందరూ తెలుసు 2004వ సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నాం 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ నేను ఢిల్లీ కేంద్రంగా మెంబర్ని అవునండి మా స్వామి వ్యవస్థగా అధ్యక్షుడిగా గత 2009 నుంచి పనిచేస్తున్నాను అనేక కార్యక్రమాల్లో మీకు తారసపడుతూనే ఉన్నాము అనేక ఇబ్బందులు కలగజేస్తూనే ఉన్నారు అనేక అవమానాలు పడుతూనే ఉన్నాము ఇంకా అత్యుత్సాహం దీనికన్నా అత్యుత్సాహం ఏంటండి? తిరుపతిలో పింక్ డైమండ్ విషయం కానీ అత్యుత్సాహం ఏంటి ఏమన్నా చిల్లర డబ్బులు వేస్తే పింక్ డైమండ్ పగిలిపోయింది అన్నారు।